మత్యకొహరంగా మారిన అట్లాంటిక్ మహాసముద్రంలో మరో అల్లకల్లోలం వెలుగులోకొచ్చింది శనిగల్ నుంచి స్పెయిన్లోని ఐలాండ్స్ ఐర్లాండ్స్కు వెళ్తున్న దాదాపు మూడు వందల మంది వలసదారులు సముద్రం మధ్యలో అదృశ్యమైపోయారు కాగా ఒక బోటులో రెండు వందల మంది రెండో బోటులో అరవై ఐదు మంది మూడో బోటులో అరవై మంది ఉన్నట్లు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డు సంస్థ తెలిపింది దాంతో అదృశ్యమైన వారు ఏమయ్యారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఒక బోటులో రెండు వందల మంది మిగతా రెండు బోట్లలో ఒకదాంట్లో అరవై ఐదు మంది మరో దాంట్లో అరవై మంది ఉన్నట్లు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్ సంస్థ తెలిపింది ఆఫ్రికా నుంచి కానరీ ఐలాండ్స్ కు వలసదారులు తల్లిపోవటం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది గత ఏడాది ఇరవై రెండు మంది చిన్నారులు సహా ఐదు వందల యాభై తొమ్మిది మంది కానరీ ఐలాండ్స్ కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది ఈ సమయంలోనే ఒకవేయ ఏడు వందల ఎనభై నాలుగు మంది వలసదారులు మరణించినట్లు వాకింగ్ బోర్జెస్ పేర్కొంది గత ఏడాది కానరీ ఐలాండ్స్ కు వారిలో పదిహేను ఆరు వందల ఎనభై మంది ప్రయాణించినట్లు ప్రకటన